हाई अंडी हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल स्मार्ट मम्मी रोजे एंटे ऑलरेडी नीन मोना और गिवे वे अनौंस आ गिवे वे कोसम गिफ्ट्स अयिते रेडीगाने उन्नायन्नमाट और त्री गिफ्ट्स अनेवि तीसुकुने वच्चेसारु मा मदर आ गिफ्ट्स कूडा नेनु मीकु ई वीडियोलो चूपिस्तानंडी इप्पुडु याक्चुअल गा अवि ऊर्लो उंटायि मा मम्मीये पंपिस्तारु सो ना दग्गर अवैते एं लेवंडी ऐटम्स जस्ट मीकु नेनु फोटोस अयिते षेर चेयगलनु ఒక వీడియోలో ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు లోటస్ మోడల్ ఫ్లవర్స్ అలా వచ్చిన దీపాలు ఉన్నాయి అదే అన్నమాట ఒకసారి నేను మీకు దీనిలో కూడా షేర్ చేస్తాను అప్పుడు మీకు ఐడియా వస్తుంది అది గివ్ అవే అది ఎలా చేయాలి ఏంటి అని నాకే ఇదేంటి డౌట్గా ఉందన్నమాట మీకు ఎవరికన్నా ఎలాగా దాన్ని నేను ఫైనలైజ్ చేయాలి ఏంటి అన్నది ఏదన్నా మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి మేబీ లైవ్కి వచ్చి చేయడమే బెటర్ అనుకుంటున్నాను నేను सो पार्टिसिपेंट्स अच्छे चाल तक मंदे रूल्स अभी फॉलो अवि पार्टिसिपेट चाल तक मंदिर मैक्सिमम वेल तो लेकिन अंतम रूल्स अभी फॉलो वाले नेपा आ वीडियो मेसेज अदे कमेंट इच्छी लाइक इंका ना स्क्रीन शॉट पेटाली ग्रूप अना सो अवैते कొంతమంది పాటించారండి థాంక్ యూ వెరీ మచ్ ఇంకా నేనైతే రోజు రోజు మీకు ఏదో ఒక వీడియో అప్డేట్ చేస్తానే ఉంటున్నాను దానిలో కూడా చాలా వీడియోస్ లో హాట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయండి అది వచ్చేసి గౌరమ్ సెట్ అన్నమాట ఇంకా శంకు చక్ర దీపాలు ఇంకా నామంతో వచ్చిన శంకు చక్ర అఖండ దీపం ఒకటి ఇవన్నీ చాలా హాట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అండి ఇంకా మనకి దీపావళి వచ్చింది కాబట్టి దియాస్ కూడా మెయిన్ గా ఆ దియాస్ కూడా చాలానే అవైలబుల్ గా ఉన్నాయి అంటే చాలా మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి కామాక్షి దీపం ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గానే ఉన్నాయండి సో నేను కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కేస్తున్నాను ఇంకా మీ సపోర్ట్ అయితే నిజంగా చాలా బాగుంది రోజు రోజుకి వీడియోస్ చూసి అంటే ఇంకా ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ అడుగుతూ ఉంటున్నారు మీరు సో మీ సపోర్ట్ అయితే చాలా బాగుందండి దానికైతే థాంక్యూ వెరీ మచ్ అంటే ఇంకా ఇంకా నాది ఛానల్ వచ్చేటప్పటికి 2000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అవ్విందండి రీచ్ అవను 2000 ప్లస్ రీచ్ అవ్వనన్నమాట దాని కోసమే నేను గివ్ అవే అనౌన్స్మెంట్ చేశాను యాక్చువల్ గా అప్పుడు చెప్పలేదన్నమాట మీకు ఓ గివ్ అవే ఎందుకు పెడుతున్నాను అన్నది దాని గురించే అన్నమాట సో మీ సైడ్ నుంచి నాకు ఇంత సపోర్ట్ వస్తుంది కాబట్టి ఒక చిన్న గిఫ్ట్స్ చాలా చిన్నవనే చెప్పుకోవాలండి గిఫ్ట్ నేనేమంత పెద్దగా అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే మనంత పెద్ద ఛానల్ ఏం కాదు సో నేనైతే చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తున్నాను అన్నమాట నేను ఆ గిఫ్ట్స్ కూడా ఏంటో మీకు షేర్ చేస్తాను కానీ విన్నర్స్ ఎవరన్నది నాకు తెలియదు ఇంకా కానీ ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకైతే మాత్రం గిఫ్ట్స్ అయితే నేను చెప్పేస్తానండి నోడుతో ఇప్పుడు కృష్ణుడు తీసుకున్నారు అన్నమాట మా మదర్ బ్లూటూత్ తో ఉన్న కృష్ణుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే అది సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి కామనే చెప్పాను కదండి రేఖతో వచ్చిన లోటస్ దీపం ఒకటి అన్నమాట తోడొచ్చిన వాళ్ళకి కూడా అంతే అది ఒకటి ఎందుకంటే అవి సింగిల్ గా పెట్టుకోవచ్చు సింగిల్ గా పెడతారంటండి దేవుడి ముందు అందుకని చెప్పేసి ఒక్కొక్కటి అని చెప్పేసి నేను ఇంకా అలా చేశాను అన్నమాట సో ఇప్పుడైతే నేను మీకు అది కూడా పెడతాను ఇంకా మీ సపోర్ట్ అయితే చాలా బాగుంది కానీ చాలా మందికి డౌట్ ఉంటుందండి ఏంటి ఇది ఫుల్ బ్రాస్ ఏనా అని అడుగుతున్నారు వీడియో చూసి ఇవన్నీ ఫుల్ బ్రాస్ ఐటమ్స్ ఏనండి దానిలో ఎలాంటి డౌట్ లేదు ఇంకా కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సారీ ఏమనుకోకండి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేంత అవైలబిలిటీ అంత ఫెసిలిటీస్ లేవండి ఇక్కడ అంటే ఆ క్యాష్ ఆన్ డెలివరీ అవన్నీ ఎలా పెడతారో ఏమో నాకైతే ఐడియా లేదు సో అందుకోసం ఆ ఫెసిలిటీ అయితే లేదు ఏమనుకోకండి ఇంకా ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ ఇవి కూడా మీరే పే చేయాలండి ఎప్పుడు ఎక్స్ట్రానే ఉంటుంది అది మీరు ప్రొడక్ట్ ని బట్టి వెయిట్ ని బేస్ చేసుకుని ఆల్రెడీ చాలా మందికి నేను పర్చేస్ చేసి ఐటమ్స్ పంపించాను నేను వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ ఐటమ్స్ ని బేస్ చేసి వాళ్ళ వెయిట్ ని బేస్ చేసి వాళ్ళు ఎన్ని కొనుక్కుంటారు ఏంటి ఆ వెయిట్ ని బేస్ చేసి అన్నది షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి సో నేను షిప్పింగ్ ఛార్జ్ కూడా అందుకే మీకు ముందే చెప్పను చాలా మంది కొనుక్కున్న వాళ్ళకి తెలుసు అది ప్యాక్ షిప్పింగ్ ఛార్జ్ ఎప్పుడు ఎక్స్ట్రా మీదే ఉంటుంది అది ఎంత చెప్తే వాళ్ళు కొరియర్కి ఇచ్చిన వాళ్ళు అంతే నేను చెప్తానండి సో ఇంకా అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఎప్పుడు ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఒకసారి మైండ్లో పెట్టుకోండి ఒకసారి ఏదన్నా అంటే కాంటాక్ట్ చేసి వాట్సాప్లో అడిగే ముందు మీ టైం వేస్ట్ ఎందుకు నా టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి నేను చేస్తున్నాను అన్నమాట ఈ వీడియోలో మీకు చెప్తున్నాను సో అదొక్కటే మైండ్లో పెట్టుకోండి చాలు ఇంకేం అవసరం లేదు ఇంకా అయితే
మీ సపోర్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. కొత్త కొత్త ఐటమ్స్ అడుగుతూ ఉంటున్నారు, కాల్ చేసి మేడం నాకు అది కావాలి ఇది కావాలి అని అంటే చాలా హ్యాపీగా ఉందండి. నాకు చాలా మందికి నా పేరు అయితే తెలియదు, నా పేరు ప్రియా అండి. ఇంకా అంతే అండి, గివ్వేవేలో అయితే ఇప్పుడు ఏమేమి ఇస్తాను ఏంటి అన్నది చూపించేస్తాను మీకు. కానీ గివ్వేవేలో విన్నర్స్ ఎవరు అన్నది మాత్రం అది ఎలా డిసైడ్ చేయాలో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మీ దగ్గర కూడా ఏదన్నా మీ దగ్గర ఏదన్నా ఆప్షన్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే ఇంకా లైవ్ ఒకటే ఆప్షన్ అనుకుంటున్నాను, ఇంకా లైవ్లోనే చేయాలి. కానీ లైవ్ చేయడం ఎప్పుడు కుదురుద్ది అంటే ఇక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదండి, అది మెయిన్ ప్రాబ్లం. నేను లైవ్ చేసి ఈ అదేంటి దానిలో సెలెక్ట్ చేద్దామని అంటే సరే మీ చూద్దాం ఒక వన్ సారీ మీకు ఇంటిమేట్ చేయడం లేట్ అయిపోయింది 26th వరకు అని చెప్పానండి నేను. అప్పుడే ఈరోజు ఆల్రెడీ 28th వచ్చింది, 26th వరకు కన్సిడర్ చేస్తాను అన్నాను, 26th వరకు కన్సిడర్ చేస్తున్నానండి నేను. సో అదైతే వేలు మీద లెక్క పెట్టి చెప్పచ్చు ఎంతమంది వచ్చారు ఏంటి అన్నది కూడా. నేను ఇప్పుడైతే మీకు ఆ నేను ప్రజెంట్ చేసే గిఫ్ట్ ఐటమ్స్ కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి. విన్ అయిన వాళ్ళు ఎలా అంటే మీ అడ్రస్ని ఆల్రెడీ వాట్సాప్ చేసే ఉంటారు కదండి, నాకు మీ అడ్రస్ని కాంటాక్ట్ నెంబర్స్ని నాకు షేర్ చేస్తే విన్ ఎవరైతే అవుతారో వాళ్ళు షేర్ చేస్తే వాళ్ళకి నేను పంపిస్తానండి, వాళ్ళ అడ్రస్కి పంపిస్తామన్నమాట. సో అంతే అండి, ఇంకా చాలా ఐటమ్స్ అయితే మీరు అడుగుతున్నారు అవి కావాలి ఇవి కావాలని, దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ వేరే వాళ్ళ ఇది ఒక్కటి మాత్రం రిక్వెస్ట్ అండి, వేరే వాళ్ళ వీడియోస్లో ఇవి మాత్రం తీసుకొచ్చి అవి ఉన్నాయా ఇవి ఉన్నాయని అడగండి. నా వీడియోస్లోనే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి కావాలంటే, లేదా అప్కమింగ్ వీడియోస్ చెక్ చేయండి వాటిని అడగండి, లేదంటే అడగండి జస్ట్ మోడల్ పెడుతున్నామని చెప్పి ఇంటిమేట్ చేసి పెట్టండి. అంతేగాని వేరే వాళ్ళ వీడియోస్లో అవి తీసుకొచ్చి స్క్రీన్ షాట్ పెట్టినాను అడిగితే నాకేం తెలుస్తుందండి, వాళ్ళు పెట్టే ప్రైస్ తెలియదు నాకు, వాళ్ళు మెన్షన్ చేసేది తెలీదు, అసలు ఆ మోడల్ దొరుకుతాయా లేదా అవేం నిజంగా నాకు ఐడియా ఉండదండి. నా వీడియోస్లో చెక్ చేసి అడగండి, చిన్నగా మీకు కనిపించినా దాన్ని ఒకవేళ అటు ఇటుగా వచ్చినా బ్లర్గా వచ్చినా పెట్టినా నేను ఏదో ఒక విధంగా అర్థం చేసుకుంటాను, ఓకే నేను పలానా ప్లేస్లో తీసేనిది ఉంటుందా ఉండదా అని నాకు ఒక ఐడియా వస్తుందండి. మీరు ఏదో అడిగితే నాకు నిజంగా తెలియట్లేదు, ఇదైతే మాత్రం ఏమనుకోకండి. ఇంకేం చెప్పాలనుకున్నానంటే నేను గుర్తు రావట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ వచ్చేసేటప్పటికి మనకి గౌరవ సెట్ అండి, నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను దాన్ని. కంపేర్ చేస్తే మార్కెట్లో కంపేర్ చేసి చూస్తే రీజనబుల్ ప్రైస్కి ఉంది. మన దగ్గర ఫుల్ బ్రాస్ది ఉందండి, ఇంకా స్టోన్ది కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మీకు ఎవరికన్నా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, నేను అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను. దీని తర్వాత కొంచెం వీడియోలో చూపిస్తానండి మీకు ఒక జస్ట్ ఏమేమి సెలెక్ట్ చేశారు మా మదర్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ విన్నర్కి వచ్చేసి ఈ కృష్ణుడు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నామండి, చాలా అంటే చాలా బాగా సెలెక్ట్ చేశారనమాట మా మదరు. ఫ్లూట్ వాయిస్తున్నట్టు కృష్ణుడు, అసలు కింద కూడా మళ్ళీ చిన్న స్టాండ్లా వచ్చి మళ్ళీ రేక రేకల్లా వచ్చి అది కట్టిన పంచది కూడా మొత్తం లేయర్స్ లేయర్స్లా కనిపిస్తూ చాలా అంటే చాలా బాగుందండి, చూడడానికి నాకే బాగా నచ్చింది అనమాట. సో సెకండ్ అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కంపేర్ చేస్తే వాళ్ళకి వీళ్ళకి ఒక తేడా ఉండాలి కదండి, అందుకే సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఇది ఒకటి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే కాపర్ షేడ్ వస్తుందన్నమాట, ఇంకా కింద వచ్చేటప్పటికి బ్రాష్ షేడ్ మనకి జస్ట్ అలా కింద స్టాండ్లా కూడా ఇచ్చాడండి ఐటెము.